ఫామ్ హౌస్ కు సంబంధించి లోనికి వెళ్ళబోతున్నాం. అక్కడ పక్షుల కిలకిల రాగాలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇది దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ సంబంధించి రకరకాల పక్షులు, అదేవిధంగా వివిధ రకాల జంతువులు ఉన్నాయి అని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. మకావ్ దీని పేరు అంటే పూర్తిగా ప్యారెట్ రూపంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని మకావ్ అని పిలుస్తుంటారని కూడా చెబుతుంటారు. దీన్ని పూర్తిగా మనం చూడవచ్చు, ఎందుకంటే పూర్తి ప్యారెట్స్ అంటే ఒక రకంగా జూ వాతావరణం, జూ పార్క్ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ప్యారెట్లు, అదేవిధంగా కొంగలు, అంటే ఇది పూర్తిగా వివిధ ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి తనకు ఇష్టంగా చికోటి ప్రవీణ్ పెంచుకుంటాడని కూడా గతంలో ఆయన పలు సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భంలో కూడా చూసాం. ప్రస్తుతం మనం ఉన్నది చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లోని ఆయన అంటే ఆయన ఇష్టంగా పెట్టుకునేటువంటి సంబంధించి అంటే పక్షులు, అదేవిధంగా వన్యప్రాణుల మీద ఆయన ఇష్టంగా పెంచుకుంటారని కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. ప్రస్తుతం ఇది మనం చూస్తున్నది అంటే తెలంగాణ యాసలో చెప్పాలంటే దీన్ని ఉడుము అంటారు, అంటే ఉడుము అంటే లాంటిది. సో కానీ ఫారెన్ లాంగ్వేజ్లో కనుక చూసుకుంటే, ఎందుకంటే ఇది ఫారెన్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఎగ్వానా అంటారు. ఎగ్వానాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు ఎన్నున్నాయి ఏంటి అనేది ప్రవీణ్ మామ ప్రస్తుతం మనతో వివరించాలనుకున్నారు. అన్న ఏంటి ఎగ్వానా అంటారు? ఎగ్వానా ఉడుము కాదు, ఎగ్వానా. ఎగ్వానా ఉడుము అనేవరకు మళ్ళీ అది వేరే సపరేట్ అవుతుంది. కాదు కాదు, అది ఇప్పుడు తొండ ఎట్లుంటుంది అట్లా. ఇది ఎగ్వానా, డిఫరెంట్ జాతులు ఇది. ఇది ఉడుము అయితే కాదు, ఎగ్వానా. ఎన్ని ఉన్నాయన్నా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. మొత్తం ఆరు. సో ఇంకా అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ పక్షులు కానీ జంతువులు కానీ హంసలు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి, ఎగ్వానా ఉంది, ఆవులు ఉన్నాయి, గుర్రాలు, బర్రెలు, టర్కీ కోళ్ళు, బాతులు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. బయట రకరకాలుగా ప్రచారం ఉంది. ఎందుకంటే ప్రచారం చేశారు మొన్న ఛానళ్ళు వచ్చినప్పుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది, లిస్ట్ ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఆ లిస్ట్ తీసుకొని వచ్చారు. స్పెషల్ ఐటెం ఏమీ లేదు, మొత్తం ఛానళ్ళు ఒకటికి నాలుగు చెప్తున్నారు. మీరైతే చూస్తున్నారు కదా, ఇందులో ఏమి లేవు. అంత సడన్లు వచ్చారు మీరు, కానీ ఇన్స్పెక్షన్ కంటే సడన్లు వచ్చారు. ఏమైనా ఉన్నాయి? అన్నీ ఇవే ఉన్నాయి. జనరల్గా అవి ఏదో ఏది కొండ సిల్వలు అవి ఇవి ఉన్నాయి. ఉట్టి మాటలండి, ఎన్ని ఉట్టి మాటలు. కొండ సిల్వ ఉంటే నిన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు కదా, స్టేట్ గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, సీజ్ చేసేవాళ్ళుగా. ఏమి లేదు, అంత ఏమి లేదు, అంత ఉత్త డమ్మీ. వాళ్ళు వచ్చారు, చెక్ వాళ్ళతో ఆల్రెడీ లిస్ట్ ఉంది, లిస్ట్ ఉందన్నమాట. వాళ్ళతో వచ్చి ఎవ్రీ మంత్ సడన్లో వస్తారు, వచ్చి చెక్ చేస్తారు. ఏమైనా కొత్తవి వచ్చినాయా? కొత్తవి వస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేస్తారు. ఏమైనా చనిపోయినాయా చెప్తాం, అందులో కట్ చేసేస్తారు. ఫారెస్ట్ రూల్స్కి అనుగుణంగా దాని ప్రకారమే ఉన్నది. ఏమన్నా ఏమనలే, మీరు చూసారు కదా మొన్న ఛానల్లో, వాళ్ళన్నీ ఇంటర్వ్యూ తీసుకున్నారు, అన్నీ సక్రంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు, వెళ్ళిపోయినా అందరు. సో ఇక్కడ అంటే ఏమైనా పార్టీలు ఇట్లా జరుగుతుంటాయా? ఏం పార్టీలు జరిగాయమ్మా. ఆయన ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వచ్చి మొత్తం చెక్ చేస్తారు, అన్నీ బాగున్నాయా బాగున్నాయా అన్నీ చెక్ చేస్తారు, రౌండ్ కొడతారు. ఉంటాడు కాసేపు, ఉంటాడు, టీ తాగుతాడు, సరే మామ వెళ్ళి వస్తాను అంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు ప్రవీణ్కి అంత జంతువులు, పక్షులు అంటే ఇష్టం? మా పక్షులు అంటే ఇష్టము. ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా, ఆవులు అంటే గోమాత పూజ చేస్తాం, ఎందుకు చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు, పోతుంటే కట్కైన స్కూటర్ మీద 2 దూడలను తీసుకుపోతుడు. తీసుకుపోతుంటే ఆపి అతను కొట్టి ఆటో మాట్లాడి తీసుకొచ్చి ఈడిచిపోయాడు. ఇంకోసారి ఇంకో కట్కైన ఆవు కొట్టుకపోతుంటే తీసుకొచ్చాడు, తీసుకొచ్చి నిడిచిండు. ఇప్పుడు ఈ ఈడీ రైడ్స్, క్యాసినో, పేకాట అన్ని బయటకు వచ్చినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? లేదమ్మా, అది ఇక్కడ పేకాట కానీ ఏమి నడవద్దు. ఆయనకి ఇక్కడ వచ్చే టైమే ఉండదు. రాడు వస్తాడు, ఏదో ఫ్యామిలీతో వస్తాడు, ఓ 2-3 అవర్స్ ఉంటాడు, టీ తాగుతాడు, లంచ్ చేపించమంటే లంచ్ చేపిస్తాము, తింటాడు, అన్నిటితో కాసేపు ఎంజాయ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ప్యారెట్స్ కానీ మీ ఎగ్వినా కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి అయినా అతనే తెస్తారు, బయటకు వెళ్ళి వస్తాయి. ఇవన్నీ ఇండియాని ఏమి లేవు. సో మొత్తం మీద చూడవచ్చు, ఎందుకంటే ఎవరైతే చికోటి ప్రవీణ్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో క్యాసినో విషయంలో, దానికి సంబంధించి ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ పూర్తిగా ప్యారెట్స్, అదేవిధంగా ఇక్కడ ఎగ్వానా, అక్కడ ఒక 5 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఎగ్వానా ఉంది.
పూర్తి మొత్తం ఇది ఆరు అంటే వాటిని పూర్తిగా వాటికి ఫుడ్డు అదేవిధంగా మిగతా అంతా కూడా బాదం పప్పు లాంటి అన్నీ కూడా పెడుతున్నామని కూడా వాళ్ళ మామ చెప్తున్నటువంటి పరిస్థితి. అంశాలు అంటే మనం అంశాలు వాటికి సంబంధించి అవి తిరగడానికి కూడా, ఎందుకంటే అంశాలు జనరల్గా వాటర్లో ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి అవి చూడవచ్చు. ప్రస్తుతం మొత్తం పూర్తిగా ఇది కేవలం ప్యారెట్స్ అదేవిధంగా ఎగ్వానా ఉన్నటువంటి మాత్రమే ఇక పూర్తిగా ఇంకా ఫామ్ హౌస్ అంతా తిరుగుదాం. ఆస్ట్రిచ్ అదేవిధంగా ఆవులు గుర్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన పక్షి ప్రేమికుడు, ఆయన పక్షులను ప్రేమిస్తాడు, అందుకే అందులో భాగంగానే ఆయన పెంచుకుంటున్నారు. ఆయన ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతో వస్తారని కూడా వాళ్ళ మామ చెబుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అన్న దీన్ని ఏమంటారు ఈ అంటే ఇది సారీ మకావ్, ఇది మకావ్ అంటారా, మకావ్ ఎల్లో కలర్, మనం క్యారెట్ అంటుంటాం చిల్క రామ చిల్క అది వేరే, ఇది మకావ్ అంటారు. కాజు బాదాం సన్ఫ్లవర్ సీడ్స్ అది ఇవాళనే వచ్చింది, ట్రీట్మెంట్ పోయింది ఇవాళనే వచ్చింది. అంశాలు బ్లాక్ అంశాలు, బ్లాక్ అంశాలు అది వైట్ అంశాలు, నీళ్ళనే అడుగుతాయి నీళ్ళలో. సో ఇటు బ్లాక్ అంశాలు కూడా విజయ్ ఒకసారి ఇటు ఇటు కెమెరా ప్లాన్ చేయి, బ్లాక్ అంశాలు అటు వైట్ అంశ అంటే తను ఇష్టంగా పెంచుకుంటారని కూడా వాళ్ళ మామ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అటు ప్యారెట్స్ కూడా అంటే ఒక పెద్ద ప్యారెట్నేమో మనం ప్యారెట్స్ అంటుంటాం, మకావ్ అంటారని కూడా చెబుతున్నారు. ఇక ప్యారెట్స్ కూడా మనం చూడవచ్చు పూర్తిగా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, జూ పార్కును తలపిస్తుంది, పక్షుల కిలకిల రాకాలు రాగాలు చూడవచ్చు. అంటే రామచిలకల పాటలు అదేవిధంగా రామచిలకల వాటిని కూడా కిలకిల రాగాలను కూడా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ప్యారెట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక ఎందుకంటే ఈ ఎల్లో ప్యారెట్స్ చాలా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, బహుశా మనం జూ పార్క్లో కూడా ఇలాంటివి చూసుండం కావచ్చు. అంటే ప్రకృతిని ఇష్టపడే విధంగా చేస్తుంటారని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే ఇది అంటే ఒక పార్ట్ అంటే పక్షులు అదేవిధంగా ఎగ్వానా ప్యారెట్స్ అంశలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఏరియా. ఇంకా మిగతా ఏరియాలో ఏమున్నాయో, ఆస్ట్రిచ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా గుర్రాలు ఆవులు కుక్కలు అంటే పెంచుకునేటువంటి విధంగా భారీ కుక్కలను కూడా ఆయన పెంచుకుంటారు అని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఇంకా ఏమేమి ఉన్నాయని అన్న విశేషాలు కూడా చూద్దాం. మనం ఇంతసేపు ప్యారెట్స్ ఎగ్వినా అదేవిధంగా ఇతర పక్షులను అంశాలను కూడా వీక్షించాం కదా. ప్రస్తుతం మనం వెళ్తున్నది ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్ అనే ఒక పక్షి సంబంధించి, ఎందుకంటే దాన్ని కోడి అంటారా మరి పక్షి అంటారా అనేది కూడా ఆస్ట్రిచ్ అని దాని పేరు. చూడవచ్చు పూర్తిగా ఫారిన్ కంట్రీస్ నుంచే ఆయనే ప్రవీణ్ పూర్తిగా వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నాడని కూడా వాళ్ళ మామ చెబుతున్నటువంటి పరిస్థితి. 12 ఎకరాల విస్తీర్ణంలో కర్తాలకు అతి దగ్గర సమీపంలో ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది. ఆ ఫామ్ హౌస్కు సంబంధించి ఇందులో ఆస్ట్రిచ్ అనే పక్షి కూడా దీన్ని కూడా ఫారెన్ నుంచి ఆయన ఇంపోర్ట్ చేసుకుని చెప్తున్నారు. అటవీ అధికారులు కూడా నిన్న వచ్చి పూర్తిగా అటవీ అధికారులు కూడా ఆయన అంటే పూర్తిగా నిన్న మొన్న ఎంక్వైరీ చేసినట్టు కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. మనం పూర్తిగా అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారమే పక్షులు కావచ్చు, అదేవిధంగా ప్యారెట్లను కావచ్చు, అదేవిధంగా జంతువులను కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేస్తున్నామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సడన్గా అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఆగడాలు అంటే ఆయన ఈడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొన్న విచారణకు కూడా అవసరయ్యారు. మళ్ళీ సోమవారం కూడా ఆయన్ను విచారణకు రమ్మన్నటువంటి పరిస్థితి. తెలంగాణలోతో పాటు ఏపీలోని రాజకీయ నేతలు అదేవిధంగా సెలబ్రిటీలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆ మనీ లాండరింగ్ హవాలా ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ ఒకవైపు కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్తో పోవచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు
మాజీ మంత్రులతో అందరిలో వణుకు మొదలైనటువంటి పరిస్థితి, ఎంత విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడో అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కడతాలకు అంత కూర్తవేటు దూరంలో 12 కిలోమీటర్ల అంటే 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్ హౌజు ఉండడం జరిగింది. సో ప్రస్తుతం ఆస్ట్రిచ్ తర్వాత ఇంకా మిగిలిన ఏమేమి జంతువులు ఉన్నాయో వాటిని ఒక్కోసారి ఆ జంతువులు కావచ్చు ఆ పక్షులను కావచ్చు పరిశీలించి అంటే వాటిని చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. నిజంగానే బయట చెప్పే విధంగా అంటే జూ పార్క్ తలదండేలా ఉన్నాయా లేదంటే బయట చెప్తుందంతా కూడా వాస్తవాలైనా కూడా చెప్దాం. అదేవిధంగా ప్రవీణ్ మామ ఎవరైతే ఉన్నారో మామ ఇక్కడ ఫామ్ హౌస్కు సంబంధించి ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. ఆయనతో పూర్తిగా ఇంకా అనేక విషయాలు మాట్లాడదాం. సో ప్రస్తుతం మిగతా ఏవైతే ఉన్నాయో ఆ జంతువులు అవి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆయన విశాలమైనటువంటి ఫామ్ హౌస్లో ఇంతసేపు మనం ప్యారట్స్, అదేవిధంగా ఎగ్వినా, హంసలు, ఆస్ట్రిచ్ పక్షులు, అదేవిధంగా వివిధ రకాల పక్షులను చూసాం కదా. ఇప్పుడు మూగ జీవాలు అంటే ఎద్దులు, అదేవిధంగా బర్రెలను కూడా ఆయన పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లో ఆయన అంటే ఇక్కడ చూడవచ్చు బాతులను పెంచుతున్నాడు. అదేవిధంగా ఒక బాతులనే కాదు అన్ని పక్షులు, అదేవిధంగా అన్ని జంతువులను కూడా ఆయన పెంచుతున్నారు. అటవీ అంటే వన్యప్రాణి సంరక్షణ వయలెట్ చేస్తున్నాడని కూడా మొన్న అటవీ శాఖ అధికారులు కూడా ఈ ఫామ్ హౌస్ మీద అధికారులు అంటే వచ్చి విచారణ చేపట్టారు. మళ్ళీ రేపు వచ్చి కూడా వాళ్ళు విచారణ జరుపుతారని కూడా వాళ్ళ మామ ఎవరైతే చికోటి ప్రవీణ్ మామ చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క అయితే తెలుగు రాష్ట్రాల్లోని పొలిటీషియన్స్, అదేవిధంగా సెలబ్రిటీలు మాత్రం వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేపాల్, సింగపూర్, థాయిలాండ్, గోవా, మలేషియా, శ్రీలంక లాంటి దేశాల్లో లాంటి ప్రదేశాల్లో క్యాసినోను కోట్ల రూపాయలతో నిర్వహించారు. పూర్తిగా ఆయన బ్యాంక్ అకౌంట్లు మూడింటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గుర్రాలను చూడవచ్చు, గుర్రాలను కూడా ఆయన ఇష్టంగా పెంచుకుంటారని కూడా వాళ్ళ ఇక్కడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే దాదాపు 3 బ్యాంక్ అకౌంట్లను కూడా ఆయన సీజ్ చేసినటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, హవాలా రూపంలో 100 కోట్ల అంటే రూపాయల మనీ చేతులు మారింది, దేశం దాటిపోయింది. ఇందులో సెలబ్రిటీలు, అదేవిధంగా అంటే పేకాటకు సంబంధించి ఎవరైతే పొలిటీషియన్స్ పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరిగా. ఎందుకంటే ముందు జాగ్రత్తగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ చెందినటువంటి లాంటి నేతలైతే ముందుగానే తాను పేకడాడతాను బట్ తనకు చికోటి ప్రవీణ్తో ఎలాంటి సంబంధం లేవని స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పొలిటీషియన్స్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా పేకాట ఆడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరెవరి పేర్లు చికోటి ప్రవీణ్ తన ఈడీ విచారణలో చెప్తారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతారు. ముందుగా తొలినాళ్ళలో చికోటి ప్రవీణ్ అంటే గల్లీల్లో పేకాట ఆడే వారని కూడా ఆయనకు సంబంధికులు, ఆయన మిగతా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన పిల్లలకు సంబంధించి ఒక బర్త్డే నిర్వహిస్తే దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి బర్త్డే నిర్వహించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీలంక, గోవా, మలేషియా, నేపాల్, థాయిలాండ్ లాంటి ఏరియాల్లో క్యాసినోతో పాటు పేకాటలు కూడా ఆడించారు. అదేవిధంగా సినీ హీరోయిన్లు, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఈడీ విచారణలో ఆయన చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, సనీ లియోన్, అదేవిధంగా ఎలాంటి పేర్లు మమైత్ ఖాన్, అదేవిధంగా అనేక మంది సినీ తారల పేర్లు అంటే 3 రోజులకు వాళ్ళ 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ వీడియోలను అంటే చేసి సెలబ్రిటీస్ కానీ అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ పంపి వాళ్ళని అట్రాక్ట్ చేసి క్యాసినోలో దింపి పూర్తిగా 100 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ అంటే హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రేపు సోమవారం రోజు కూడా మళ్ళీ ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్ హాజరు కాబోతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెబుతారు, ఆయన ఎవరెవరి పేర్లు చెప్తారు అన్నది కూడా మిగతా పొలిటీషియన్లు, సెలబ్రిటీలతో గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ అనే పేరు మొన్నటిదాకా ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు. మెడలో
మెడలో కొండ శిలువ లాంటి, అంటే మనం కొండ శిలువ అంటుంటాం దానికి, మరి ఫారెన్ లాంగ్వేజ్లో ఏ పేరుందో అవి మెడలో పెట్టుకున్న ఫోటోలు, అదేవిధంగా ఎగ్వినా ఇందాక మనం చూసాం కదా ఉడుములాంటి, అంటే ఉడుములాంటి ఆకారం ఉన్నటువంటి, తెలంగాణ స్లాంగ్లో చెప్పాలంటే ఉడుములాంటి ఆకారం ఉన్నటువంటి ఎగ్వినాను మీద పెట్టుకుని, అంటే పెట్టుకున్నటువంటి ఆ ఫొటోస్ పిక్స్ కూడా ఆయనకు అంటే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే ఫామ్ హౌస్లో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఆయన ఫ్యామిలీతో వస్తూ ఉంటారని కూడా ఆయన ఇక్కడ చెప్తూ, అంటే ఇక్కడ ఎవరైతే ఫామ్ హౌస్కు ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళ మామ చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఫామ్ హౌస్ 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ గుర్రాలను కూడా చూడవచ్చు, మరి ఇవి రేసు గుర్రాల, నార్మల్గానే గుర్రాలని కూడా చూడవచ్చు. గుర్రాలను కూడా పెద్ద పెద్ద భారీ గుర్రాలు, కుక్కలు అన్నిటి కూడా అంటే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవి అంటే రేసు గుర్రాలు అనుకుంటా. సో అంటే ఇట్లాంటి గుర్రాలు ఒకటే కాదు, అదేవిధంగా కుక్కలు కూడా, అంటే భారీ సైజులో ఉన్నటువంటి కుక్కలను కూడా ఫామ్ హౌస్లో ఆయన పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇందాకే చెప్పాం కదా మకావ్, అంటే రామచిలుకను ఏ విధంగా ఉంటాయో, ప్యారెట్స్ ఏ విధంగా ఉంటాయో, వీటి దీన్ని మకావ్ అంటుంటారట. ఈ మకావ్ అంటే ఇప్పుడు చూడవచ్చు, దీన్ని మకావు అంటుంటారని కూడా వాళ్ళు చెప్తారు. ఆయన చికోటి ప్రవీణ్ చాలా ఇష్టంగా చేస్తున్నారు కూడా, చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఇక్కడ అంటే ఫామ్ హౌస్ను కూడా చూడవచ్చు. పూర్తిగా మనం ఒకసారి లోనికి వెళ్దాం. ఇంకా అంటే అనేకంగా డాగ్స్ అదేవిధంగా అవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక ఫామ్ హౌస్లోకి చూస్తే కనుక ఇగో ఇక్కడ అంటే ఏవైతే ఉన్నాయో, అంటే పాము ఆకారంలో పామే అది, బట్ మనం కొండ శిలువ అంటుంటాం. బట్ వాళ్ళు ఏమంటారు అన్నది, అంటే ఫారెన్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఏమంటారు అనేది కూడా చూడాల్సి ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక ఎగ్విన ఇందాక చూస్తాం కదా, ఎగ్విన చూడవచ్చు, ఎగ్విన ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఇక చిన్న చిన్నవి అయితే వీటిని మరి బల్లులు అనాలనా ఏమనాలి, వాటి పేర్లు ఏంటి అనేది కూడా, ఆ పేర్లు కూడా తెలియదు. మొత్తం ఫారెన్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక పాము ఉంది, ఇక్కడ మరొక పామును చూడవచ్చు. మరి ఇది దాని పేరు ఏంటో తెలియదు. మరి కొండ శిలువ, రక్తపింజర, రకరకాల తెలంగాణ స్లాంగ్లోనూ అయితే నల్లతాసు, తెల్లతాసు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటుంటాయి. మరి ఇవి అయితే విషప్రాణులు అని చెప్పుకోవచ్చు. విషప్రాణులు కూడా ఫారెన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడవచ్చు, అంటే ఇక్కడ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఎందుకంటే బుస కొడుతున్నటువంటి పాములను చూడవచ్చు. ఎందుకంటే ఆడ ప్రధానంగా బుస కొడుతున్నటువంటి పాములు, మరి వీటిని ఇవి విషప్రాణులు, మరి వీటిని విషం తీసారా, కూరలు తీసేశారా, మరి వీటిని ఏ విధంగా ఇందులో ఉంచారనేది కూడా చూడాల్సి ఉంది. ఫారెన్ నుంచి కూడా ఇవన్నీ తీసుకొచ్చామని కూడా వాళ్ళ మామ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మరి ఈ స్నేక్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పూర్తిగా అది చిన్న పామ లేదంటే చిన్నపిల్లగా ఉంది, అది ఏ విధంగా ఉందో చూడాల్సి, అంటే దాని పేరైతే అర్థం కాదు. ఇక ఇక్కడేమో అంటే మనం బల్ల రూపంలో ఉన్నాయి, మరి ఎందుకంటే ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నారు కాబట్టి, ఫారెన్ నుంచి చేసుకున్నటువంటి కాబట్టి వాటి పేర్లు ఏమి అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇందాక చూసాం కదా మనం తెలంగాణ భాషలో ఉడుములాంటి, ఇదే ఉడుములాంటి అని చెప్పుకున్నాం కదా, దాన్ని వాళ్ళు ఎగ్విన అంటారట ఫారెన్ స్లాంగ్లో, ఎగ్విన అంటారట దీన్ని. సో మనం ఇక్కడ దాదాపు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉడుము అంటుంటాం. సో చిన్న సైజులో ఉంటాయి ఉడుములు, ఈ అంటే ఏ విధంగా తొండలు ముదిరితే ఊసరవేళ్ళు ఎట్లయితే దాన్ని ఎగ్విన అనుకుంటాం, అది ఫారెన్ లాంగ్వేజ్లో ఎగ్విన అంటున్నటువంటి పరిస్థితి. ఇక స్నేక్, ఈ స్నేక్ ఏంటి అనేది పేరైతే లేదు, కానీ స్నేక్ ఏం స్నేక్, ఇది విషప్ర మొత్తానికి కుండ శిలువ లాగానే ఉంది, బట్ ఫారెన్ లాంగ్వేజ్లో ఏం పేరు ఉందో తెలియదు. కానీ ఇది బట్ ఇది మాత్రం అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి కొండ శిలువ. బహుశా ఇటువంటివి మన జూ పార్క్లో కూడా బహుశా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత అన్ని పాములు అదేవిధంగా జంతువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడవచ్చు, ఇది బల్లి అనుకుంటా, మనం బల్లి అని పిలుస్తాం. మొత్తం పూర్తిగా అది వెరైటీ ఆకారంతో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇక్కడ ఈ కొండ శిలువ అయితే స్నేక్, ఇదేంది స్పైడరా, ఇది స్పైడర్గా స్పైడర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు స్పైడర్ను.
పూర్తిగా చూడొచ్చు స్పైడర్ని ఏ విధంగా ఉందో. అదేవిధంగా ఇది ఇది కూడా కుండశిలువే, బట్ దీని పేరేంటి అనేది కూడా, ఇది మొత్తానికి అయితే విషప్రాణే, విషప్రాణులు అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇవన్నీ ఒక రూమ్లో ఏర్పాటు చేసి వాటికి పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ స్నేక్ విషయంలో పూర్తిగా ఇది రంగురంగులు ఉంది, ఎరుపు ఎక్కింది, ఏ విధంగా ఉంది, ఇది ఏం స్నేక్ అన్నది కూడా చూడాల్సి ఉంది. వాటికి వాటరు అదేవిధంగా అన్నీ ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే పూర్తిగా పూర్తిగా చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్కు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. 12 ఎకరాల విస్తీర్ణంలో కడతాల్ సమీపంలో, కడతాల్కు సమీపంలో మనం ఉన్నాం. కడతాల్ సమీపంలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్లో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఈ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్లో ఈ ఫామ్ హౌస్లో అన్ని కూడా అంటే అటవీ అటవీకి సంబంధించి ఇక చూడవచ్చు. ఎగ్వినా అంటారు అది, మకావ్ అంటారు, మకావ్ ఓకే. ఎందుకంటే ఫారెన్ లాంగ్వేజ్ సంబంధించి వాటి పేర్లు కూడా ఏం మాట్లాడుతుందా. హలో, హాయ్ హాయ్, సో ఇది చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఫామ్ హౌస్ అంటే ఆయనకు అనుగుణంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అమ్మాయిలా ఏమైనా వ్యవసాయం చేస్తారా, ఏమైనా వ్యవసాయం ఏమైనా చేస్తారా, చేయరా, ఓకే. వ్యవసాయం మాత్రం ఏమీ చేయరట, పూర్తిగా చేస్తారమ్మా. అంటే ఎన్ని ఎకరాలు చేస్తారు? అక్కడ మొక్కలు వేసిర్రు, 2 ఎకరాలు ఏమో మొక్కలు ఉన్నాయి. ఈ తమాట తోట ఉంది, ఇక అనిర్ప చెట్లు పెడతాం, పుంటి కూర అదే కూరగాయలు పెడతాం, పెడతారు. ఏమేమి ఉంటాయి పక్షులు? ఈ పక్షులే జోలు తెలియదు నాకు, కానీ కూరగాయలు అయితే పెడతారు. మేము ఇక రోజు అంటే రాము, ఇప్పుడు ఒక ఆమె గద్దెంగుతుంది అనుకో, ఒక ఆమె వస్తాం. ఇట్లా ఎంతమంది పనిచేస్తుంటారు? 4-5 ఉంటాం. ఒక ఆమె కుక్కలకా ఉంటుంది, 2-3 ఏమో సొప్పగా వస్తాం. ఆవులు గుర్రాలకు గిట్ట కుట్టు పడతారు కదా, సొప్పగా వస్తాం. చికోటి ప్రవీణ్ వస్తుంటాడు యజమాని ఇక్కడ ఈ ఫామ్ హౌస్? ఆయన ఎప్పుడు రాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు. 2 నెలలు 3 నెలలు అవుతుంది ఏమో రాలే రాలేడు. మేమైతే చూడలే. పెద్ద పెద్ద పార్టీలు జరుగుతాయని బయట జరుగుతుంది ప్రచారం, నిజమేనా? మాకు తెలియదు సార్, అది పార్టీల గురించి మాకు తెలియదు. అంటే పార్టీలు అంటే దావతులు, ఈడనా మన భాషలో దావతులు, ఈడేం పార్టీలు జరిగాయి. అంటే ఎప్పుడైనా ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారు? ఎవరు రారు ఇక్కడికి, ఎవరు రారు, ఎవరు రారు ఇక్కడికి, ఇక్కడికి ఎవరు రారు. ఇక గివే మేము ఉంటాము, ఆ గుర్రాలకు దానా, ఆ దూళ్ళకు, ఆవులు గిట్ట ఉన్నాయి కదా, అటుకు సొప్ప కోసి అలం గిట్ట వీకి అది చేస్తాం. సో ఇది వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్నతో పాటు ఇతర అంటే టమాటా తోట, గుర్రాలకు సంబంధించి, దానాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇదే ఇది ఏందమ్మా? మన మన తెలంగాణలో అయితే ముంగీస్ అంటారా? ముంగీస్ అంటారు. ఇక తెలంగాణ భాషలో దీన్ని ముంగీస్ అంటారు. ఈ ముంగీస మరి ఫారెన్ లాంగ్వేజ్లో దీనికి మరి ఏం పేరు ఉందనేది చూడాలి. అమ్మా ఎక్కడ? వీళ్ళు కూడా ముంగీస్ అంటారు, ముంగీస్ అనే అంటారు. ముంగీస్ ఏంటంటే మరి అవి అంటారు, కానీ అందరూ అయితే ముంగీస ముంగీస్ అంటారు. గవే పెడతారు ఇక, అవేంది ఆ సొప్పాలు, మస్తు సొప్పలు ఉన్నాయి అంతా. ఇక సొప్ప కోసుకొచ్చి కుట్టు పట్టి అది పొల్లు ఉంటుంది, ఆ పొల్లకు తన కలిపి పోస్తారు. కాజు గీజు అన్ని పెడతారట? అది ఏది పెట్టరు, ఏది పెట్టరు, కాజు గీజు ఏది పెట్టరు. ఇక్కడ పాములు ఎక్కడి? ఆ పాములు ఎక్కడో తెలియదు నాకు, ఆ పాములు అక్కడికి మేము ఎందుకు పోతాం. సో అంటే ఇక్కడ ఇక్కడే పని చేస్తుంటారు ఇక? చేస్తాం. ఇప్పుడు అంటే రోజు డైలీ అంటే రాము, నాడు ఊరికి పోతాము, నాడు ఇంటికి ఇంకేడికైనా పనికి పోతాము. ఇప్పుడు ఒక అమ్మ రాదనుకో, ఒక అమ్మ వస్తాం అనుకో, ఇట్లా రోజు అంటే రోజు రామ్, డైలీ వస్తాం కానీ రోజు రామ్. చేస్తున్నామా ఇక్కడ? మేము రోజు రామ్ సార్, పంటలు ఏమేమి వేస్తుంటారు? మొక్క చేను, టమాటా తోట, ఇది మిరప చెట్లే, పుంటి కూర, కొత్తిమీర అవన్నీ అలుకుతారు. పుంటి కూర ఉంటుంది, కొత్తిమీర, పాలకూర, అటకు తెంపి ఏనికే ఇవి పెడతారు. అటకు ఏమేమి ఉంటాయమ్మ? ఇంకా గుర్రాలు ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఏం లేవు గుర్రకి, మీరు చూసినాయి ఇక, గుర్రాలు ఉంటాయి, దూళ్ళు. దూళ్ళు అంటే
ఆవులు గవి ఇక ఇంకే ప్రవీణ్ ఎన్నడో ఒకసారి అసలు సార్ ఎప్పుడు రాడాయినా ఇక్కడికి రాడు ఇప్పుడు 3 నెలలు అవుతుందో 8 రోజులు అవుతుందో రానే రాలేదు రా. సో ఇది అంటే ముంగీస మన మన భాషలో అయితే ముంగీస, వాళ్ళు కూడా ముంగీస అంటారట. సో ఇక ఇక మిగిలిన వాటికి కూడుద్దాం, మిగిలిన జంతువులు. అదేవిధంగా కుక్కలు అనుకుంటా, కుక్కలు పెంచుతున్నారు, కుక్కలు కూడా అది అది కూడా భారీ కాయ ఉన్నటువంటి కుక్కలు. ఇక్కడ మేకల కుందేళ్ళాయి మేకలు. సో మొత్తం మీద చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ చూస్తున్నాం కదా, ఫామ్ హౌస్లో అంటే పూర్తిగా 12 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు మేజర్ పర్సంటేజ్ మాత్రం పూర్తిగా ఆయన వీటికి వన్యప్రాణులకే ఎక్కువగా అంటే కేటాయించడం అనేది ల్యాండ్. ఇక ప్రస్తుతం రోజు ఎందుకంటే కుక్కలను అంటే భారీ కుక్కలను కూడా ఇక్కడ పెంచుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం చూడవచ్చు విజువల్స్లో ఎట్లా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో, సింహాల లెక్క ఎట్లా చూడవచ్చు దుంకుతున్నాయి. అది కనుక మీద పడితే ఖచ్చితంగా ఇక బతకడం అయితే కష్టమే. ఒకటి నల్లది, అదేవిధంగా 3 కుక్కలు, 3 ఇంటిని కూడా భారీ కుక్కలు. మరి కుక్కలను కూడా ఇష్టంగా పెంచుతున్నాడంటే ఇక ఈ కుక్కలు మరి చూడాలి ఎట్లా ఏంది అనేది. ఎందుకంటే ఇంత మరి వీటికి ఫుడ్ ఏం పెడతాడు, అదేవిధంగా ఫుడ్ ఏం పెడుతున్నారు, అదేవిధంగా ఎట్లా ఉన్నది చూడండి, కొదమ సింహాల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. సో మరి వీటిని ఏ ఫారెన్ కంట్రీ నుంచి తీసుకున్న చూడవచ్చు. సో పూర్తిగా అవి ఏ విధంగా చూడవచ్చు మనం అంటే షూట్ చేస్తుంటేనే అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా షూట్ చేస్తుంటేనే అవి మురిగితేనే భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. సో పూర్తిగా అంటే క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా జూ పార్క్ను తలదన్నేలా ఉన్నాయి. సో రేపు అంటే సోమవారం రోజు ఆయన మళ్ళీ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఈడీ విచారణలో ఆయన ఎవరి పేర్లు చెప్తారు, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఇప్పటికే మనీ లాండరింగ్ ద్వారా హవాలా రూపంలో అనేక దేశాల నుంచి ఆయన డబ్బు తరలించారు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి టాప్ హీరోయిన్లు కూడా ఎరవేసి క్యాసినో నేపాల్, మలేషియా, థాయిలాండ్, స్విట్జర్లాండ్, అదేవిధంగా శ్రీలంక, గోవాలో క్యాసినోలు నిర్వహించినట్టు కూడా ఈడీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా ఎక్కడ చూసినా చికోటి ప్రవీణ్ పేరే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు ఈడీ విచారణ తర్వాత పెద్ద పెద్ద తలకాయలు బయటపడతాయా, లేదంటే నయం మిగతా డ్రగ్స్ కేసు లాగానే ఈ కేసు కూడా ఉండిపోతుందా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. ఆయన ఎవరి పేరు చెప్తారు అని కూడా, ఎవరి పేర్లు చెప్తారని కూడా పొలిటీషియన్స్ అయితే ముఖ్యంగా తెలంగాణలో ఏపీ పొలిటీషియన్స్ గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఏపీ పొలిటీషియన్స్లో ఎక్కువగా చాలామంది పొలిటీషియన్స్కి పేకాట ఆడే, అదేవిధంగా క్యాసినో ఆడేటువంటి అలవాటు ఉంది. ముఖ్యంగా గోవా, శ్రీలంక లాంటి ఏరియాలకు కూడా వెళ్ళి ఆడుతున్నటువంటి పరిస్థితులను కూడా గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా పత్తాలాట అంటే ముఖ్యంగా పేకాట ఆడతారని కూడా అనేక ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా తెరపైకి క్యాసినో రావడం పూర్తిగా రాజకీయ వర్గాలని షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ తెలంగాణకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ ఎవరు ఉంటారు, ఎవరి పేర్లు చికోటి ప్రవీణ్ ఈడీ వద్ద చెబుతారో చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద అయితే చికోటి ప్రవీణ్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో మనం ఉన్నాం. ఫామ్ హౌస్ క్షుణ్ణంగా ఫామ్ హౌస్ రహస్యాలను కూడా ప్రతి ఒక్కటి కూడా తొలివెలుగు ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం.